ఏమే నువ్వు వస్తున్నావా రావట్లేదా? వచ్చేసానండి, వచ్చేసాను, నేను రెడీ. నేను రమ్మంది శకునానికి, శోభనానికి కాదు. సర్లే ఎదురొచ్చావు, పో. నారాయణ గోవింద కృష్ణసేపు వెయిటింగ్ నీ తుమ్ము కోసమా? సారీ అండి, తుమ్ము వస్తుంది అనుకోలేదు. వాంతి వస్తుంది అనుకున్నావా? అబ్బో, అక్కడెవరు వాంతి చేసుకుంటున్నారు? ఏమా వాంతి వస్తుందా? వికారంగా ఉందా? మామిడికాయలు చింతకాయలు అవి తినాలనిపిస్తుందా? ఇదే, ఇది ఖచ్చితంగా మోహన్ గారి పని అయి ఉంటుంది. వారి అంత తెలుస్తా. ఏంటండి ఇప్పుడు ఏమైంది? ఏమైంది? దాని కడుపు అయింది. అసలు నరకాలి. అరే, ఎదిగిన ఆడపిల్ల కొప్పలో ఉందని జ్ఞానం లేకుండా, దాన్ని ఆలనా పాలనా చూసుకోవాలన్న బుద్ధి లేకుండా నీ దారి నువ్వు సినిమాలు చూస్తుంటే దాని బతుకు నాశనం అయిపోయింది. గట్టిగా అరవకండి, పరువు పోతుంది. ఇంకెక్కడ పరువే? మన పరువు ఎప్పుడో పోయింది. ఇప్పుడు నేను ఆలోచిస్తుంది మన పరువు గురించి కాదు, ఆ మోహన్ గారి పరువు ఎలా తీయాలా అని. ఆ రోజు వాడు మేకలు కొడుతున్నప్పుడే అనుకున్నా ఇట్లాంటిది ఏదో జరుగుతుందని. అనుకున్నంత అయింది, చెప్తా వాడి సంగతి తెలుస్తాడు. ఏంటి వాడి వల్ల నా చేతులు అయిపోయాడు అయిపోయాడు అంతే పడితే. పగల కొట్టేసావు కదరా, నీకు పోయే కాలం రాను. నీ కళ్ళు పోను, నిన్ను తగల పెట్టా, నీకు శాంతం పెట్టా, నీకు పిండం పెట్టా. అబ్బా అమ్మా, తెలుగు భాషలో ఉన్న తిట్లే కాకుండా లేనివి కూడా కలిపి మరీ తిట్టావు. ఇంకా నన్ను వదిలే, పొరపాటున నీకు సైకిల్ డాష్ ఇచ్చాను. చూడమ్మా, నువ్వింటికి వెళ్ళిపో. సరిగ్గా 100 కొత్త కొండలు కొని మీ ఇంటికి నేను పంపిస్తా. మీ ఆయన లాంటి వాడిని, చిచి, మీ అన్నయ్య లాంటి వాడిని నన్ను వదిలే, పొరపాటైపోయింది. వస్తా తల్లి. సైకిల్ ఎక్క. నా సైకిల్ నా ఇష్టం, నీకెందుకు ఇచ్చుగారు? ఈ ప్రెసిడెంట్ కొంపలో ఉన్నాడో లేదో.